గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం బాస్కెట్ విత్ పేపర్ కప్స్తో చేద్దాం. ఎలా చేసుకుందామో చూసిద్దాం. ముందుగా మనకు కావాల్సిన మెటీరియల్స్ ఏంటంటే 2 పేపర్ కప్స్ అండ్ కలర్ పేపర్స్ అండ్ ఫెవికల్ అండ్ సిజర్స్. సో ఇప్పుడు మనం క్రాఫ్ట్ చేసేసుకుందాం. సో మనం ఇలాగ సర్కిల్ డ్రా చేసుకోవాలి. చూసారా, ఇలా డ్రా చేసుకోవాలి మనం సర్కిల్ని. సో ఈ బేస్ని ఇలా కట్ చేసుకోవాలి. సో మనం ఇలా కట్ చేసుకోవాలి. సో ఒకటి లావుగా ఒకటి సన్నంగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, లావుగా కట్ చేసుకోవాలి, ఒకటి లావుగా ఒకటి సన్నంగా. సో లావుగా ఉన్నవన్నీ ఇలా కిందకి బెండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం కిందకి లావుగా ఉన్నవన్నీ బెండ్ చేసుకున్నాం కదా, అవన్నీ ఇలా కట్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ముందుగా మార్క్ చేసుకున్న సర్కిల్ దగ్గర ఫోల్డ్ చేయాలి. ఇదిగోండి, ఇలాగా ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఆ ఫోల్డ్ చేసిన దగ్గర చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ పార్ట్ ఇస్ కంప్లీటెడ్. సో ఇది మనం సైడ్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం సెకండ్ గ్లాస్ తీసుకోవాలి. ఈ సెకండ్ గ్లాస్ కూడా మనం బేస్ కట్ చేసుకోవాలి. సో మనం ఇలా బేస్ కట్ చేసుకోవాలి. ఈ బేస్ పార్ట్స్ రెండు సైడ్ పెట్టుకోవాలి. ఈ విధంగా మనం ఈ గ్లాస్ని వైర్లా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం వైర్లా కట్ చేసుకోవాలి. సో చిన్నదిలా ఎడ్జ్ మీద కట్ చేసుకోవాలి. సో ముందుగా మనం ఫస్ట్ పార్ట్ తయారు చేసుకున్నాం కదా, ఆ ఫస్ట్ పార్ట్ తీసుకొని ఈ వైర్ని దానికి స్టిక్ చేయాలి ఇలాగా. ఈ వైర్ ఒకటి లోపలికి ఒకటి బయటికి ఇలా పెట్టుకోవాలి. ఇదిగోండి, సో చూసారా బాస్కెట్ హాఫ్ అయిపోయింది. సో లాస్ట్లో మనం గమ్ పెట్టుకొని అంటించుకోవాలి. సో ఫైనల్గా ఈ విధంగా మనకు షేప్ వస్తుంది. దీన్ని సైడ్ పెట్టుకోవాలి. సో 2 బేస్ పార్ట్స్ తీసుకొని ఆ ఎడ్జెస్ని మనం కట్ చేయాలి ఇలాగా. ఇదిగోండి, ఇలా కట్ చేసుకోవాలి. సో ఈ బేస్ పార్ట్స్ ఎడ్జెస్ని కూడా మనం ఇలా కట్ చేసుకోవాలి. అప్లై చేసుకోవాలి అండ్ ఈ బాస్కెట్ని మనం దాని మీద స్టిక్ చేయాలి ఇలాగా. సో మనం ఇంకో బేస్ కూడా బాస్కెట్కి స్టిక్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం బోత్ సైడ్ స్టిక్ చేసుకోవాలి. బేస్ పార్ట్ ఎడ్జెస్ని మనం హ్యాండిల్ కింద కట్ చేసుకోవచ్చు. సో ఈ హ్యాండిల్ ఇలా మనం బాస్కెట్కి ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి.
సో అవర్ బాస్కెట్ ఈస్ రెడీ. సో ఇప్పుడు మనం ఫ్లవర్స్ చేసుకుందాం. కలర్ పేపర్స్ తీసుకుందాం. సో ఫస్ట్ మనం ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా. అండ్ ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇలాగే మిగతా కలర్స్ కూడా కట్ చేసుకోవాలి. సో టూ టైమ్స్ మళ్ళీ మనం ట్రయాంగిల్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ట్రయాంగిల్లా టూ టైమ్స్ ఫోల్డ్ చేసుకోవాలి. సో మనం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా మార్క్ చేసుకోవాలి. సో ఆ మార్క్ మీద ఇలా మనం కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం మార్క్ మీద కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. సో చూసారా ఫ్లవర్ షేప్ ఎలా వచ్చిందో. సో ఇందులో మనం టూ పెటల్స్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ టూ పెటల్స్ని మనం లోపలికి ఫోల్డ్ చేయాలి. గమ్తో అంటించుకోవాలి. సో ద ఫ్లవర్ ఇస్ రెడీ. సో ఇలాగ మనం మిగతా ఫ్లవర్స్ని కూడా కట్ చేసుకోవాలి. సో ఇలాగ ప్రతి పెటల్ని మనం బ్యాక్కి ఫోల్డ్ చేసుకోవాలి ఈ సిజర్స్తో. సో ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం మిగతా ఫ్లవర్స్ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఈ గ్లిటర్ బాల్ని మనం హాఫ్కి కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం టూ పార్ట్స్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఫ్లవర్ లోపల స్టిక్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం మిగతా ఫ్లవర్స్ కూడా ఈ బాల్ని స్టిక్ చేసుకోవాలి. సో ఇందాక మనం కట్ చేసిన పెటల్స్ని మన బాస్కెట్కి స్టిక్ చేసుకోవాలి. సో మనకి ఇలా గ్లూ ఇలా అప్లై చేసేసుకుని దాని మీద బాస్కెట్కి ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. సో ఫైనల్లీ ఇవన్నీ ఇలా స్టిక్ చేసేసుకున్నాం. సో మనం ఈ ఫ్లవర్స్ని ఇలా బాస్కెట్లో వేసుకోవాలి. ఫైనల్లీ బాస్కెట్స్ ఆర్ కంప్లీటెడ్. సో ఎలా ఉన్నాయో చూసేద్దాం. టడా, చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో హార్ట్ సింబల్స్తో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్టు అంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.